సార్ మీ సినిమాలకు ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో మీ స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు సో ఇక్కడ అందరూ వెయిటింగ్ అందరికీ నమస్కారం మన రవికిషోర్ గారి దగ్గరికి వద్దాం అండ్ రవికిషోర్ గారి గురించి చెప్పకుండా నేను ఈ మాటలు ముగించి వెళ్తే కరెక్ట్ కాదు ఎందుకంటే నేను స్వయంవరం సినిమా తర్వాత నాకెవరు ఎందుకో సినిమాలు ఇవ్వట్లేదు సో అందుకని నేను భీమవరం వెళ్ళి క్రికెట్ ఆడుకుంటుంటే నన్ను అక్కడి నుంచి ఫోన్ చేసి పిలిపించి నాతో నువ్వే కావాలి రాయించారు సో సార్ నేను మీకు చాలా రుణపడి ఉన్నాను ఆ విషయంలో అండ్ నువ్వు నాకు నచ్చావు నేను రాసేటప్పుడు ఆ రాసిన ఫైల్ ఆయన దగ్గర పెట్టుకుని రాత్రి 12 గంటలకి నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎంత బాగుంది అని ఆయన చదివి వినిపిస్తూ ఉంటే అంటే కాళిదాసు ఒక మాట చెప్తాడు అరసికేశు కవిత్వ నివేదనం మాలిక 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 అని 3 సార్లు చెప్పాడు అంటే రసికుడు కానివాడికి నా కవిత్వం చెప్పే కర్మ నా నుదుటి మీద రాయొద్దు 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 అన్నాడు కానీ నా అదృష్టం ఇంత రసికుడికి నేను 4 సినిమాలు రాసే అదృష్టం దక్కింది నాకు సో అందుకని అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి భగవంతుడికి అండ్ అంతటి అనుభవించే సామర్థ్యం జీవితం ఉన్న రవికిషోర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ అంటే ఆయన ఒక కో డైరెక్టర్ లాగా షెడ్యూల్ వేయడానికి ఇష్టపడతాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్క్రిప్ట్లో తప్పులుంటే దిద్దడానికి ఇష్టపడతాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సిట్టింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ పక్కనే కూర్చుని దాన్ని ఆనందించడానికి ఇష్టం సీతారామ శాస్త్రి గారి ఇంటి బయట రాత్రిపూట తెల్లవారేదాకా మీ ఇద్దరం ఎన్నో పాటలకి మీ ఇద్దరం విట్నెస్ ఆయన సినిమాలకి మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమా పాటలకు కూడా సో ఇంతటి రసికత ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి వాళ్ళకి సక్సెస్ రావాలి ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఆయనకి సినిమా సక్సెస్ అది తెచ్చే డబ్బులు అవసరమే స్థితిని ఆయన దాటిపోయారు కానీ ఈ సక్సెస్ ఆయనకి మరిన్ని సినిమాలు చేయాలనే హుషారిస్తుంది ఆ కోరిక ఇస్తుంది అందుకని అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం సినిమాలు తీస్తూ ఉండాలి ఎందుకంటే నేను స్క్రిప్ట్ని అంత బలంగా చదివే వ్యక్తులు ఇద్దరినే చూశాను నేను శివయ్య సినిమా పనిచేసినప్పుడు మురళి గారి దగ్గర అసిస్టెంట్గా రామానాయుడు గారిని చూశాను నెక్స్ట్ మళ్ళీ రవికిషోర్ గారిని చూశాను స్క్రిప్ట్ నాళ్ళు మొదటి సీన్ దగ్గర నుంచి చివరి సీన్ దాకా ఒక లొకేషన్లో షార్ట్ జరుగుతుంటే ఇది సీన్ నెంబర్ ఎంత ఇది ఎక్కడ జరుగుతుంది ఏ పార్ట్లో ఉంది కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తులు సో అలాంటి వ్యక్తులతో నా కెరీర్ బిగినింగ్లోనే పనిచేశాను నేను ఒక రకంగా నేను లక్కీ ఎందుకంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర ఎందుకంటే గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు నువ్వే నువ్వే ఒకటి కాదు అంటే వి డిడ్ చాలా పెద్ద జర్నీ చేసాం యాక్చువల్గా చెప్పాలంటే సో అండ్ అలాంటి గొప్ప ప్రయాణాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి గొప్ప అనుభూతిని నాకు ఇచ్చినందుకు సినిమాని ఎంత గౌరవించాలో నాకు నేర్పినందుకు నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఆయనకి ఎప్పుడు పెద్దగా చెప్పలేదు ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్ప్రెస్ చేయటం రాదు ఆయన కూడా అలాంటివి వినే తరహా కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు హడావిడిగా బస్సు ఎక్కడానికి వెళ్ళేవాళ్ళు ఉంటాడు ఆయన అందుకనే ఆయన మాట్లాడి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన సో అందుకని ఈరోజు ఇంక తప్పదు కాబట్టి నిలబడి వింటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకి చెప్పగలుగుతున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఎందుకంటే ఎక్కడో కొంచెం ఒక 4-5 నిమిషాలు మాట్లాడతాను భరించండి కొద్దిగా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక 25 ఏళ్ల కుర్రాడు తన స్నేహితులతో కలిసి కొద్దిపాటి డబ్బును పోగు చేసుకుని వాళ్ళందరూ కలిపి లేడీస్ స్టైల్ అనే ఒక సినిమా తీయాలనే కోరిక రావటం అక్కడ ఈయన జర్నీ మొదలైంది అలాగే నాయక అనే సినిమా తమిళ్లో చూస్తే దీన్ని ఎలాగైనా సరే తెలుగు వాళ్ళకి ఎందుకు చూడకూడదు ఇది అని దాన్ని ఎలాగైనా తెలుగు వాళ్ళకి చూపించాలని దాన్ని డబ్ చేశారు అంటే ఈయన హీ వాంట్స్ టు టెల్ స్టోరీస్ ఆయనకి ఆ కథ చెప్పాలంతే ఆ కథ తనకి నచ్చిన కథని అది అందరికీ అందేలాగా చెప్పాలి అందరికీ అందజేయాలి ఎందుకంటే నాకు ఒక అకిరా కురసవా నేను సినిమా బాగా తీలేకపోయి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు ఆయన 2 సార్లు ఒకసారి కూడా కాదు సో అలాంటి అంటే మనకి దూరం నుంచి చూసే వాళ్ళకి మోస్ట్ ఇంప్రాక్టికల్గా కానీ లేదంటే పిచ్చి కింద కానీ అనిపించవచ్చు బట్ ఈ ఫీల్డ్లో ఉన్నవాడికి ఇందులో పనిచేసేవాడికి దాని తాలూకు తపన అర్థం అవుతుంది అంత దగ్గరగా నేను చూశాను కాబట్టి నాకు ఆయన తాలూకు తపన ఏంటో అర్థం అవుతుంది సో ఎందుకంటే రామజోగ శాస్త్రి గారిని ఆయన పరిచయం చేసినప్పుడు అతను మొదట రాసిన 2 మాటల్ని అర్ధరాత్రి 1 గంటగా నాకు ఫోన్ చేసి చెప్పారు లేదయ్యా సీతారామ శాస్త్రి ఒక శిష్యుడిని ఇచ్చాడు మనకి ఇంకో గొప్ప పాటలు రాసేవాడు తగులుతాడని ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారో మనం చూస్తున్నాం సో ఇలాంటి ఎంతోమంది టెక్నీషియన్స్ని దగ్గరుండి విట్నెస్ చేసి వెనకాల నిలబడి వాళ్ళందరినీ ముందుకు తోసినటువంటి వ్యక్తి రవికిషోర్ గారు ఒక సంస్థ పేరు ఇంటి పేరు అయిపోవడం అంటే
ఎంతో గొప్ప డెడికేషన్ ఉంటే తప్ప పేరు రాదండి ఎవరికి. సో అందుకని రవికిషోర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయన ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఇంకా ఎన్నో సినిమాలకి వెనకాల నిలబడి చాలామందిని ముందుకు డైరెక్ట్ చేయాలని. సో హీఈస్ అ కైండ్ ఆఫ్ యూ నో ప్రాక్సీ డైరెక్టర్. సో అందుకని ఆయన ముందుకు నిలబడి చాలామందిని హీ కెన్ స్విచ్ ఆన్ హిస్ లైట్స్ అండ్ షో ద పాత్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ రామ్ కొడుకును కూడా మీరు లాంచ్ చేయాలని, అప్పటిదాకా కూడా మీరు ఇంత బలంగా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ రెడ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. ఎందుకంటే నేను తిరుమల కిషోర్ గారి సినిమాలు నేను శైలజ చూశాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడే నాకు రవికిషోర్ గారు చెప్పారు మీ అతను ఒకసారి కలిస్తే. అండ్ చాలా మినిమలిస్టిక్ డైరెక్టర్ అనిపించాడు ఆయన. అంటే చాలా తక్కువ క్యారెక్టర్లతో చాలా పొదుపుగా షార్ట్ వాడి, అంటే అనవసరమైన షార్ట్ కూడా తీయకుండా చాలా పొదుపుగా తీస్తాడు. ఆ పొదుపు ఉండటం అనేది అంటే జీవితం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వాళ్ళకి ఆ పొదుపు వస్తుంది. సో అలాంటి పొదుపున్న తిరుమల కిషోర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది నేను శైలజ చిత్తర్లారి వాటిని దాటి అవి మర్చిపోయి మీరు రెడ్తో మళ్ళీ కొత్త జర్నీ మొదలు పెట్టేంత సక్సెస్ ఇది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లేదు మన జర్నీ కొంచెం అటు ఇటు అయినా మనం ఎప్పుడు తగ్గకూడదు, బలంగా నిలబడి ఉండాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాలి, ఆగిపోకూడదు. ఎందుకంటే మీలో సంస్కారం ఉంది, మీ సంస్కారం ఈ సినిమా చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. సో అలాంటి కల్చర్ ఉన్న వాళ్ళు సినిమాలు తీయటం ఆపకూడదు. సో మీలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా, ఆగకూడదు మీరు. సో ఒక రకంగా ఈ ఫంక్షన్కి రావడం అంటే రామ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, సినిమాలో రాకముందు నుంచి. అండ్ అంటే చిన్న పిల్లాడిగా తెలుసు నాకు. సో ఇప్పుడు నేను పెద్దాడయ్యానో అతను పెద్దాడాడో తెలియట్లేదు నాకు. సో అతను ఆశీర్వదించే వయసు నాకుంది కాబట్టి చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. అండ్ చాలా సంవత్సరాల పాటు చాలా గొప్ప గుర్తు పెట్టుకునే సినిమాలు చేయాలి నువ్వు. అండ్ ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఐ నో యూ కెన్ డూ ఇట్ అండ్ యూ విల్ డూ ఇట్. సో రవికిషోర్ గారు ఒకసారి సార్ అందరి ముందు నేను నా పెద్దన్న. సో అలాంటి రవికిషోర్ గారికి మేము ఎన్నో గొప్ప గొప్ప రోజులు గడిపాం. ఆయన ఆఫీస్లో మేము కూర్చుని మేము కబుర్లు చెప్పుకున్న రోజులు. ఆయన సెకండ్ బెడ్రూమ్లో కిందంతా చాపలు వేసేవారు. అక్కడ నేను డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, నువ్వు నాకు నచ్చావు కానీ నువ్వే కావాలి కానీ నువ్వే నువ్వే కానీ ఆ డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, మీ ఇద్దరం కొట్టుకున్న సందర్భాలు, ఈ సీన్ బాగాలేదని ఆయన మాతో అరిచిన సందర్భాలు, నువ్వే కావాలి క్లైమాక్స్ నేను విజయభాస్కర్ గారు మార్చేస్తే దాదాపు నన్ను తరిమి తరిమి కొట్టి మళ్ళీ మార్పించి ఆయనే రైట్ అని ప్రూవ్ చేసిన రవికిషోర్ గారు. సో అందుకనే ఆయనకి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, సరిపోదు. అందుకని మీ అందరి ముందు సభాముఖంగా బాబు ఐ లవ్ యూ సార్ అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ కరోనా దృష్టిలో పెట్టుకోండి, సినిమా చూడండి, జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అంతే, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు. నమస్కారం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే. అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే రూట్స్ని మర్చిపోకుండా ఉండడం.